హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వానలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహిస్తుండటంతో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాజాగా సోలన్ జిల్లాలోని కల్కా సిమ్లా జాతీయ రహదారిపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. హైవేపై వాహనాలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో కొన్ని వాహనాలు రోడ్డుపై నుంచి కింద పడిపోయాయి. 100 మీటర్ల ఎత్తు నుంచి వాహనాలు కింద పడటంతో నుజ్జునుజ్జయ్యాయి. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న మరికొన్ని వాహనాల డ్రైవర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. లారీలు ఇతర వాహనాలను వెంటనే నిలిపివేశారు. అక్కడ్నుంచి వాహనాలను వెనక్కి మళ్లించారు. అనంతరం అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.